ఇవాళ లేవా నెల్లూరులో గ్యాంగులు, ఇవాళ లేవా మాఫియాలు, ఇవాళ లేవా నెల్లూరులో కబ్జాకోరులు, బెట్టింగ్ రాయిళ్ళు, అనేక మాఫియాలు నెల్లూరు టౌన్లో ఉన్నాయి. అంతే ఆత్మస్థైర్యంతో గుండె నింపడంతో పనిచేసే పోలీస్ అధికారులు ఉన్నా ఒక అడుగు ముందుకేయాలంటే వెనక్కి తిరిగి వాళ్ళ ఉద్యోగ భద్రతను చూసుకోవాల్సిన పరిస్థితి. చేస్తామనే నమ్మకం ఉన్నా చేయలేని పరిస్థితి. శ్రీనివాసరెడ్డి గారు ఎస్పీగా ఉన్నప్పటికన్నా ఇవాళ నెల్లూరు పట్టణంలో, నెల్లూరు నగరంలో మాఫియా, బెట్టింగ్, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏ మాఫియా కావాలి చెప్పండి. మీరు నెల్లూరు చూస్తే దొరకదు. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి రావాలి. నీకు ఏ రకం మాఫియా కావాలన్నా నెల్లూరు నగరంలో ఏం పర్వాలేదు. మా నెల్లూరు నగర ప్రజలు అల్లాడుతున్నారు, చెప్పుకోలేక అల్లాడుతున్నారు. కొద్దిమంది మాఫియా గ్యాంగులు, గ్యాంగ్స్టర్స్ నెల్లూరు పట్టణాన్ని అప్పగిచ్చేశారు అని ఇవాళ వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతాము. మరి ఈ పరిస్థితులను మెరుగుపరచాలంటే అంతటి ఆత్మస్థైర్యం కలిగినటువంటి అధికారులు కావాలి కదా, దొరుకుతారా, ఉన్నారా? ఉంటే మంచిది అనుకుంటున్నా నేను. ఉంటే మేమున్నాం కదా, అటువంటి అధికారం ఎవరైనా వస్తే మేమున్నాం ఎమ్మెల్యే, వెంటనే అతనికి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలంటాం కదా. అట్ట ముగ్గురు ఎంపీ, ముగ్గురు ఎస్పీలు మార్చేసాం కదా, ముగ్గురు నలుగురు సంవత్సరం కూడా చేయని ఎస్పీలు ఉన్నారు నెల్లూరు జిల్లా గడిచిన 5 సంవత్సరాలు. ఏంటి కారణం? మా ఇంటర్ఫీరెన్స్, మా అంటే మా ప్రజాప్రతిని, మా ఎమ్మెల్యే గతంలో ఉన్నా ఎప్పుడున్నా ఇక ఎలా వ్యవస్థలు పనిచేస్తాయో కాబట్టి వ్యవస్థలను పనిచేయనిస్తే ఇటువంటి ఆపడం సులభం.